వాయిస్ ఆఫ్ సెయింట్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ పునీత సబెస్టియన్ గారు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పునీత సబెస్టియన్ గారు క్రీస్తు శకం రెండు వందల యాభై ఆరో సంవత్సరం క్రైస్తవ దేశం అయినటువంటి ఫ్రాన్స్ నగరంలో జన్మించారు తర్వాత సబెస్టేన్ గారు చదువుల నిమిత్తం ఇటలీలోని మిలానో నగరానికి రావడం జరిగింది ఆయన చదువులన్నీ మిలానో నగరంలో పూర్తి చేసుకున్న తర్వాత ఆయన రోమన్ సైన్యంలో చేరడం జరిగింది సబెస్టెన్ గారు రోమ్ సైన్యంలో ఎందుకు చేరారు అంటే అప్పట్లో అనేక మంది క్రైస్తవులు చక్రవర్తుల చేతుల్లో అనేక చిత్రహింసలకు గురవుతూ ఉండేవారు క్రైస్తవుల్ని కాపాడడం కోసమే పునీత సబెస్టెన్ గారు దియోక్లేషియన్ చక్రవర్ రోమన్ సైన్యంలో చేరడం జరిగింది అలా పునీత సెబెస్టియన్ గారు ప్రభుని నమ్ముకున్న అనేక మంది స్త్రీ పురుషులకు సహాయం చేస్తూ చక్రవర్తి సైన్యం చేతిలో నుండి వారి ప్రాణాలు కాపాడుతూ ఉండేవారు కానీ పునీత సెబెస్టియన్ గారు రోమన్ సైన్యంలో నియమ నిబంధనలను చక్కగా పాటిస్తూ ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండేవారు పునీత సెబెస్టియన్ గారి యొక్క పనితీరును చూసిన చక్రవర్తులు అతి తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద పదవులతో ఆయన్ని సత్కరించారు డియోక్లేషియస్ చక్రవర్తి పునీత సబస్టిన్ గారిని తన అంగరక్షక దళానికి అధిపతిగా నియమించడం జరుగుతుంది ఒకరోజు మర్సెలియస్ మార్కస్ అనే ఇద్దరు చర్చి డీకెన్స్ ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారని తెలుసుకున్న రోమన్ సైన్యం వారిని చెరసాల్లో బంధిస్తారు ఆ ఇద్దరి డీకెన్ బ్రదర్స్ చూడడానికి సిరిసాల వద్దకు వచ్చిన వారి యొక్క ముసలి తల్లిదండ్రులు వారి కుమారులతో ఈ విధంగా అంటారు ఈ ముసలి ప్రాయంలో మమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు కాబట్టి చక్రవర్తి చెప్పినట్లు విని మీ విశ్వాసాన్ని వదిలివేయడి అనగానే అక్కడికి వచ్చిన పుణీత గారు మార్సెలియస్ మార్కస్ అనే ఇద్దరు డీకల్స్ తల్లిదండ్రులతో ఈ విధంగా అంటారు ఆకాశంలో పక్షులను చూడండి అవి ఇత్తవు పంటను కొయ్యవు అయినా కూడా సర్వశక్తిమంతుడైన ప్రభు వాటిని చూసుకుంటూ ఉండగా వాటి కంటే ఎక్కువగా వారు మనల్ని ఆయన చూసుకోరా తప్పకుండా చూసుకుంటారు మీరు భయపడకండి అని వారికి ధైర్యం చెప్పి ప్రభు పట్ల వారికి విశ్వాసాన్ని పెంచుతారు సబస్టిన్ గారు ఈ విధంగా పునీత సబస్టిన్ గారు ప్రభు అద్భుత శక్తులను పొందుకొని రహస్యంగా రాజు భవంతికి వచ్చే పోయే వారెందరినూ క్రైస్తవ విశ్వాసంలోనికి తీసుకొస్తూ ఉండేవారు సిరిసాల న్యాయాధిపతి అయిన నిక్రో స్టేటస్ బా జియో చెవుడు మూగతనంతో బాధపడుతూ ఉండగా సబస్టిన్ గారు ప్రార్థించి ఆమెకి స్వస్థతను దయచేస్తారు చెరసాల భద్రతాధికారి క్లిడోయస్ మరియు రోమ్ పౌర పాలనా అధికారి క్రియోషియస్ మరియు ఆయన కుమారుడు త్రిబూషియన్స్కు ఏవో మాయదారి రోగాలు పట్టి పీడిస్తూ ఉండగా సబస్టేన్ గారు వారిని వ్యాధి విముక్తులుగా గావించి వారిని క్రీస్తు రహస్య విశ్వాసులుగా మారుస్తారు అయితే రోమ్ సైన్యానికి అధిపతి అయిన డియోక్లేషియస్ చక్రవర్తి మరియు తూర్పు ప్రాంతానికి చెందిన మిక్సిమియన్ చక్రవర్తులు ఇద్దరు ఎక్కడా కూడా క్రైస్తవులు అనేది ఉండకూడదని కంకణం కట్టుకొని అనేక మంది క్రైస్తవులను చంపుతూ ఉంటారు కానీ సబస్టేన్ గారు రహస్య క్రైస్తవుడుగా తమ చుట్టూ ఉన్న అనేక మంది ప్రజలను మరియు ప్రముఖులను కూడా క్రీస్తు భక్తులుగా మారుస్తున్నారని తెలుసుకొని కోపంతో ఊగిపోతారు చక్రవర్తులు ఒక క్రైస్తవుడు రోమన్ సైన్యంలో సైనికుడిగా ఉంటే ఆ ప్రాంతంలో మిగిలిన క్రైస్తువులను చంపడానికి కుదరని పని అని తెలుసుకున్న చక్రవర్తులు పునీత సబస్టెన్ గారిని పిలిచి క్రీస్తు మతం వదిలివేయాలని ఆర్డర్ జారీ చేస్తారు కానీ సబస్టెన్ గారు ఏమాత్రం వారి బెదిరింపులకి లొంగకపోవడంతో కోపంతో ఊగిపోయిన డియోక్లేషస్ చక్రవర్తి రాజభటలను పిలిపించి పునీత సబస్టెన్ గారిని ఊరి బయటకు లాక్కొనిపోయి పాతబెట్టబడిన ఒక కొయ్యకు కట్టివేసి వారి శరీరంలో గుచ్చుకుపోయేలాగా బాణాలను జార విడమని ఆదేశాలు జారీ చేస్తారు రాజభట్టలు సబస్టేన్ గారిని ఊరు బయటకు లాక్కొని పోయి పెట్టబడిన ఒక కొయ్యకు కట్టివేసి వారి శరీరంలో గుచ్చుకుపోయేలాగా బాణాలను జార విడిస్తారు సబస్టేన్ గారు చనిపోయారని భావించి రాజభట్టలు అక్కడి నుంచి వెళ్లిపోతారు అయితే పునీత కస్తూలియస్ గారి యొక్క భార్య వితంతువుగా పుణ్య జీవితం జీవిస్తూ ఉండేవారు ఆమె కొన ఊపిరితో ఉన్న సబస్టేన్ గారిని చూసి వారి బాడీలో గుచ్చుకుపోయిన బాణాలన్నిటిని ఆమె తొలగించి ఇంటికి తీసుకొని వెళ్ళి వైద్యం చేసి ఆరోగ్యంగా మంచి ఆహారం ఇస్తూ ఆయన్ని కాపాడుతారు తర్వాత సబస్టెన్ గారు ఆరోగ్యం పుంజుకున్న తర్వాత సరాసర రాజమందిరానికి ధైర్యంగా వెళ్ళి చక్రవర్తిని చీవాట్లు పెడతారు ప్రజా స్వేచ్ఛకు మత స్వతంత్రానికి అడ్డి చెప్పే చక్రవర్తి ప్రజా పాలకుడు ఎలా అవుతారు అని ఆయన ఖండిస్తారు ఇకనైనా వారి యొక్క క్రూరత్వాన్ని మానుకోవాలని హితోపలికి ప్రభును స్థుతించడం మొదలు పెడతారు దానితో ఇంకంత కోపంతో ఊగిపోయిన డియోక్లైసిస్ చక్రవర్తి మారుమాట మాట్లాడకుండా సబస్టియన్ గారిని చనిపోయే వరకు కొరడాలతో కొట్టాలి అని శిక్షను విధిస్తాడు బలమైన కొరడా దెబ్బలు కొట్టడం వల్ల సబెస్టియన్ గారు క్రీస్తు శకం రెండు వందల ఎనభై ఎనిమిదిలో వేద సాక్షిగా మరణాన్ని పొందుతారు తర్వాత సబస్టీన్ గారు చనిపోయిన తర్వాత అప్పేయన్ ప్రక్కలో ఉన్న క్రైస్తవుల సమాధుల తోటలో ఆయన యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయడం జరుగుతుంది సబస్టీన్ గారు చనిపోయిన తర్వాత అక్కడ మిలాను రోము లిస్బెన్ పట్టణాలన్నీ కూడా ప్లేగు వ్యాధికి గురవుతాయి అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సబస్టియన్ గారి యొక్క మధ్యవర్తత్వాన ఎంతో భక్తి విశ్వాసంతో ప్రభుని ప్రార్థించగా వారి యొక్క మధ్యవర్తత్వాన ప్లేగు వ్యాధి అంతా కూడా తగ్గిపోయి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా గావించబడతారు దానితో అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా సబస్టియన్ గారి యొక్క మధ్యవర్తుత్వాన ప్రార్థన చేసి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఒక సా సామాన్య సైనికుడిగా ఉన్న సబస్టేన్ గారు ఈరోజు ప్రపంచమంతా పునీతుడిగా కొనియాడబడుతున్నారు అంటే సబస్టేన్ గారికి ప్రభు పట్ల ఉన్న నమ్మకము విశ్వాసము మరియు అన్నిటికీ మించి సర్వశక్తిమంతుడైన ప్రభు నా పక్షాన ఉన్నాడు అనే నమ్మకము ఆ ధైర్యంతోనే సబస్టెన్ గారు క్రీస్తు సువార్తను ధైర్యంగా ప్రకటించి బాణపపోట్లకు గురై కొరడాలతో కొట్టబడి వేద సాక్షి మరణాన్ని కూడా ఆయన ప్రేమతో స్వీకరించారు మనము కూడా క్రీస్తు ప్రేమలో సువార్తలో ఉన్నప్పుడు ఎన్నో ఆత్మలు మనల్ని వెనక లాగుతూనే ఉంటాయి సైతాను మనుషులోనికి వెళ్ళి వారి నర నరాన్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది మన గురించి కుట్రలు కుతంత్రాలు అసూయ లాంటి చెడు ప్రచారాలను జరిపి ఉంటుంది సర్వశక్తిమంతుడైన మంతుడైన ప్రభు సర్వశక్తిమంతుడైన మంతుడైన ప్రభు మన పక్షాన ఉండగా ఇలాంటి బుడ్డబుడ్డ శక్తులకు మీరు భయపడకండి ప్రతి శక్తిని పిత పుత్ర పవిత్రాత్మ నామంలో వదిలివేయండి మన పక్షాన సర్వశక్తి మంతుడైన ఆ దేవుడు పోరాటం చేస్తాడు కాబట్టి మీరందరూ ప్రభు సేవలో ప్రేమలో నిండుగా దీవించబడాలని మరియు ఈ వీడియోని వీక్షించిన మన వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులైనటువంటి మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ బంధుమిత్రులకు కానీ శ్రేయభిలాషులకు కానీ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే పునీత సబస్టిన్ గారి యొక్క మధ్యవర్తిత్వాన వారి అనారోగ్యం అంతా కూడా పోయి వారు పూర్తి ఆరోగ్య ఆరోగ్యాన్ని పొందుకోవాలని యేసు భగవాన్ని ప్రార్థిస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్